మేము నార్మల్గా ఈ గ్రెయిన్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకుంటాం వీళ్ళ దగ్గర నుంచి. అయితే అసలు మనకి నార్మల్గా దొరికే తోటకూర ఇవన్నీ మనకి ఐడియా ఉంటుంది నార్మల్గా, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండే కలుపులో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మెడిసిన్స్కి డైరెక్ట్గా వెళ్ళకుండా, నార్మల్ మనం అలోపతి కానీ వీటికి వెళ్ళకుండా వీటితోనే మేము క్యూర్ చేసుకునే వాళ్ళని చెప్తున్నారు. సో అసలు అది ఏంటి అని తెలుసుకోవడానికి మాకు ఆల్రెడీ మా ఇదేంటి జనరేషన్కే చాలా వరకు పోయాయి. ఇప్పుడు మా పాప కూడా వచ్చింది, మా పాప జనరేషన్కి అసలు ఏమీ తెలియదు, అసలు తోటకూర ఇవంటి ఏంటో కూడా తెలియదు, అన్నింటినీ వాళ్ళు గ్రీన్స్ అంటారు అంతే డైరెక్ట్గా. సో అవన్నీ తెలుసుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది, పాపను కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు అంతా చూసి తెలుసుకుంటున్నాం అసలు ఏంటి అనేది. ఇక్కడ చాలా మొక్కలు మనము కలుపు మొక్కలు అనుకుంటాము, కాకపోతే అవి చాలా అంటే పెస్టిసైడ్స్ అవన్నీ వేసి అవన్నీ పురుగు మందులు అవన్నీ జల్లకుండా ఇక్కడ వీళ్ళు కలుపు మొక్కలు అనుకునేవి చాలా మంచివి ఆకుకూరలు పండిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆకుకూరలు మనకు తెలిసిన పాలకూర తోటకూర కాకుండా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ మనము తింటే చాలా మంచిది. కాకపోతే మనకు తెలియదు ఈ ఆకుకూరలు, అందుకే ఇక్కడ తెలుసుకోవడానికి నేను మా పాప అందరం వచ్చాము తెలుసుకొని మనం కూడా తింటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత లేడీస్ని కలిసిన తర్వాత వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు అన్నీ ఏవేవి ఉన్నాయో గ్రీన్స్ మనం రెగ్యులర్గా మనం తినే కాకుండా ఏవేవైతే పచ్చగడ్డలు ఉన్నాయో వాటిల్లో కూడా తత్వం ఉంటుంది, మనం దాన్ని మన ఆకుకూరలాగానే మనం దాన్ని మనము తీసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఏదైతే వాడచ్చో ఏదైతే మందుల్లాగా వాడచ్చో రెండు స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు మాకు. అండ్ బాగుంది, ఇవాళ పొద్దున ఇవాళ వచ్చాము ఇక్కడికి, చాలా డౌట్గా ఉండే వస్తామో రామో ఏమన్నా తెలుసుకుంటామా కొత్తగా ఏమన్నా చెప్తారా వీళ్ళు, కానీ బాగుండే అన్నీ చక్కగా చెప్పారు వాళ్ళు తెలియజేశారు మాకు. మామూలుగా మనం తినే ఆకుకూరలో పాలకూర తోటకూర చుక్కకూర అట్లాంటి కూరలు కాకుండా వేరే రకాలు కూడా చాలా ఉన్నాయి, దానికి కూడా ఔషధం ఉంటుంది, దానికి తినే గుణం కూడా ఉంటుంది. అలాంటిది వేరే జనాలు కూడా ఇలా మీకు ఎప్పుడన్నా ఇట్లాంటిది అడ్వర్టైజ్మెంట్ వాట్సాప్ గ్రూప్లో వచ్చినా కానీ మీరు అది చూసి మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, మీరు వచ్చి చూసి ఇట్లాంటివి ఎలా మనం వాడగలుగుతాం అనేది మీకు కరెక్ట్గా వాళ్ళు చెప్తారు. అలా మీరు తెలుసుకొని మీరు తిరిగి మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మీరు దాన్ని వాడి మీరు మిగతా వాళ్ళకు కూడా ఇలా తెలియజేస్తే అప్పుడు దీనిది ఏంటిదో అనేది అందరికీ తెలుస్తుంది. ఇంకొకటి, మనం యూజువలీ ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తెల్లబట్ట అని కానీ లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము లేదంటే బ్లీడింగ్ కొంచెం హెవీగా అవ్వడం కానీ నడుము నొప్పులు ఇట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. సాధారణంగా మనం ఇప్పుడు చూస్తున్నాము సింథటిక్ మెడిసిన్ అలోపతిక్ మెడిసిన్ చాలా ఎక్కువైపోయినాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, అంటే మనకి నీరసం అనిపించడము లేదంటే మనము వేరే బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవాలి ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ లేడీస్ ఎవరైతే మాకు దీని గురించి అన్ని చెప్పారో వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో ఆ ఏజ్ కూడా వాళ్ళు 40 దాటిన తర్వాత కూడా వాళ్ళు ఏ కష్టం లేకుండా అన్ని పనులు చేయగలుగుతున్నారు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సుఖంగా గడుపుతున్నారు. మనం కూడా అలాగనే మనము హై ఎండ్ మెడిసిన్స్ లేకపోతే మనము షెల్ఫ్ మీద రికమెండెడ్ మెడిసిన్స్ వాళ్ళు ఏదేదో చెప్తారు అవి తీసుకోవాలి నో డౌట్, కానీ మనము స్వయంగా మన హెల్త్ని ఎలా కాపాడగలుగుతామో ఇట్లాంటివన్నీ మనము తిని అలా మనము ఎలా నార్మల్ ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోకుండా లేడీస్కి సంబంధించిన ఇట్లాంటివి ఏమన్నా బట్ట ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కనుక మనం ఈ గ్రీన్స్ ఈ వీడ్స్ అంటూ మనం తింటే కలుపు మొక్కలు తింటే కనుక ఖచ్చితంగా అంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని తింటే కనుక మనకి ఆరోగ్యము సుఖంగా ఉంటుంది. అండ్ మనకి ముందు ముందు వస్తున్న కొద్దీ మనము 40 దాటి 50 దాటి ఎన్నో ప్రాబ్లమ్స్కి మనకి ప్రాబ్లం లేకుండా సుఖంగా మనకి గడపడం వీలవుతుంది.